ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకి రాబోతున్నారు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం ఖరారైనట్టే దాదాపుగా ఆంధ్ర ఊటిగా పేరుగాడించినటువంటి అరక్కి రాబోతున్నారు ప్రధాని విశాఖ పర్యటనకు వచ్చి మూడేళ్లు దాటింది రెండు వేల పంతొమ్మిది మొదట్లో ప్రధానమంత్రి విశాఖ టూర్కి వచ్చారు అప్పుడే విశాఖ రైల్వే జోన్ గురించి కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశారు ఇప్పుడు ప్రధానమంత్రి విశాఖ జిల్లా టూర్కి అందులో కూడా రాబోతూ ఉన్నారు విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో అరక్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి స్మారక మ్యూజియంని ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కేంద్ర పర్యాటక శాఖ నిధులతో ఈ మ్యూజియం తయారవుతోంది దాంతో మోడీ చేతుల కానీ మ్యూజియం ప్రారంభించాలన్నటువంటిది భారతీయ జనతా పార్టీ నేతలు సిన్సియర్గా ప్రయత్నిస్తున్నారు కేంద్రంలో పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉండటం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదుగుదలకు సంబంధించినటువంటి ప్రణాళికలకు కూడా కీలకం అవుతూ ఉండటంతో పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇవ్వటం ప్రభుత్వ కార్యక్రమం కిందకి జరుగుతుంది కాబట్టి అందులో ఎస్పెషల్లీ ఒక విశాఖ బలమైనటువంటి సెంటర్ భారతీయ జనతా పార్టీ ఎంపీగా రెండు మూడు సార్లు గెలిచినటువంటి సెంటర్లో ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు అవుతున్నటువంటి దశలో రావాలని పిలుస్తున్నారు అయితే అదే జరిగితే స్టీల్ ప్లాంట్ ఉద్యమం ద్వారా అడ్డుకుంటారు కాబట్టి వద్దన్నటువంటిది అందులోని తెలుగుదేశం అనుకూల వర్గం ప్రొజెక్ట్ చేస్తుంది అధిష్టానం దగ్గర ఈ ఇద్దరి దగ్గరనే క్లాష్ నడుస్తుంది అంటే మోడీని పిలిచి అక్కడ గొడవ చేసినట్టు ఉంటుంది కమ్యూనిస్టులు ఎవరో అక్కడ గొడవ చేపిస్తారు దానికి అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తే అప్పుడు లేనిపోని రిస్క్ అవుతుంది అన్నటువంటిది మరి ఏం జరుగుతుందో చూడాలా